हाई फ्रेंड्स वीडियो मनम आधार पीवीसी कार्ड कोसम एला अप्लाई चेसुकोवाली वीडियो नेनु चेप्तानु। सो पीवीसी कार्ड एंटंटे मन की पीवीसी कार्ड लो पोस्ट इमेज अनेदी उंटुंदी अलागे मल्टिपल प्रोटेक्शन्स अनेदी उंटुंदी फ्रेंड्स। ई आधार कार्ड की इदी सेम एटीएम कार्ड लागाने उंटुंदी फ्रेंड्स। सो इदी मनम एक्कडिकैना मन जेबुलो पेट्टुकोनी क्यारी अनेदी चेसुकोवच्चु। एटीएम कार्ड एला उंटुंदो आ विधंगा उंटुंदी। सो ई पीवीसी आधार कार्ड कोसम एला अप्लाई चेसुकोवाली ई वीडियो नेनु चूपिस्तानु। చూసే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ పీవీసీ ఆధార్ కార్డ్ కోసం అప్లై చేసుకోవాలంటే ముందుగా మనం ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను దానికోసం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. సో చేసుకున్న తర్వాత గూగుల్ సెర్చ్లో UIDAI డాట్ gov.in ఆన్సర్ చేయండి. సో సర్చ్ చేసి మనకి ఈ విధంగా వస్తుంది, UIDAI.gov.in అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఆధార్ యొక్క మెయిన్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. సో ఇది మనకి ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్, UIDAI యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇది లోడింగ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి గెట్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇందుకైతే స్క్రోల్ చేసుకోండి. సో లోడ్ కాలేదు పూర్తిగా. సో ఇక్కడ చూడండి మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కిందికైతే స్క్రోల్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ గెట్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, కింద చూసుకుంటే మనకి ఆధార్ ఈజ్ ఫర్ ఎవ్రీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కనిపిస్తుంది కదా. కింద మనకి లొకేట్ అండ్ ఎన్రోల్మెంట్ సెంటర్, అలాగే బుక్ ఆన్ అపాయింట్మెంట్, చెక్ ఆధార్ స్టేటస్, డౌన్లోడ్ ఆధార్, రిట్రీవ్ లాస్ట్ ఆర్ ఫర్గెటన్ ఈఐడి యుఐడి, ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మనం పీవీసీ కార్డ్ కోసం అప్లై చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ మనకి విధంగా అయితే ఓపెన్ అవుతుంది మన ఇక చూడండి పీవీసీ ఆధార్ కార్డ్ అనేది. ఇక్కడ సెక్యూర్ క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, అలాగే పోస్ట్ ఇమేజ్, మైక్రో టెక్స్ట్ కూడా మనకి ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్. డ్యూరబుల్, అలాగే కన్వీనియంట్ టు క్యారీ ఇన్ వ్యాలెట్, ఆర్డర్ ఫర్ 50 రూపీస్, దీనికోసం మనకి 50 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో కిందికైతే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, కిందికి స్క్రోల్ చేసుకుంటే ఎంటర్ యువర్ 12-డిజిట్ ఆధార్ నెంబర్, లేదా 16-డిజిట్ వర్చువల్ ఐడి, లేదా 28-డిజిట్ ఈఐడి టు బిగిన్ అని కనిపిస్తుంది కదా. ఇందులో మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఆధార్ నెంబర్ కానీ, వర్చువల్ ఐడి కానీ, ఈఐడి కానీ, ఎన్రోల్మెంట్ ఐడి కానీ. సో ఇప్పుడు నేను ఆధార్ నెంబర్ ఉంది కాబట్టి నా దగ్గర ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎన్రోల్మెంట్ ఐడి ఉంటే కనుక ఎన్రోల్మెంట్ ఐడి సెలెక్ట్ చేసుకొని మీరు ఎన్రోల్మెంట్ ఐడి నెంబరు డే టు టైం ఇచ్చేసి మనం ఆధార్ పీవీసీ ఆధార్ కార్డ్ కోసం అనేది అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ సెక్యూరిటీ కోడ్ అని కనిపిస్తుంది కదా, ఈ కోడ్ కనిపిస్తుంది పక్కనే, ఈ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు ఈ కోడ్ కరెక్ట్గా అర్థం కాకపోతే కనుక ఇక్కడ రిఫ్రెష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ కోడ్ అనేది చేంజ్ అవుతుంది, సెక్యూరిటీ కోడ్ అనేది. కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి మై మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అని కనిపిస్తుంది కదా, ఒకవేళ మీ ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ రిజిస్టర్ కాకపోతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయితే ఈ ఆప్షన్ అనేది మీరు ఇవ్వకండి. రిజిస్టర్ కాని వాళ్ళు నాట్ రిజిస్టర్ క్లిక్ చేసి ఇక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్, ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేసి మీకు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర నా ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ లింక్ ఉంది కాబట్టి నేను ఇది టిక్ మార్క్ అనేది తీసేస్తున్నాను. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చేసి సెండ్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ క్యాప్చా ఎలా ఇవ్వాలంటే ఇక్కడ మనకి స్మాల్ ఉంటే స్మాల్, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్. ఈ క్యాప్చా అనేది మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్ ఉంది, తర్వాత స్మాల్ ఉంది, తర్వాత క్యాపిటల్ ఉంది, తర్వాత స్మాల్ ఉంది, తర్వాత ఒక నెంబర్ అనేది ఉంది. సో ఆ విధంగానే ఇక్కడ మనం ఎంటర్ చేసాము. చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆధార్ కార్డులో ఉన్న రిజిస్టర్ మొబైల్ నెంబర్కి నాకు ఓటీపీ అయినా వస్తుంది. ఓటీపీ నేను ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. చూడండి, ఓటీపీ సెండ్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్, చెక్ యువర్ మొబైల్. ఇప్పుడు నాకు ఆధార్లో ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వచ్చింది.
నేను ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ప్రివ్యూ ఆధార్ కార్డు, మన ఆధార్ కార్డు అనేది ప్రివ్యూ అనేది చూపిస్తుంది. చూడండి వెరిఫై యువర్ ఆధార్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మన ఆధార్ కార్డులో ఉన్న ఫోటో, అలాగే నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మన కంప్లీట్ అడ్రస్ ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ అనేది ఈ విధంగా ఉంటుంది, బ్యాక్ సైడ్ అనేది ఈ విధంగా వస్తుంది అని ఇక్కడ మనకి ఒక ఇమేజ్ అనేది చూపిస్తున్నారు. సో ఇక్కడ చూడండి మేక్ పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మనం 50 రూపాయలు కనుక పే చేస్తే మన ఇంటికే ఆధార్ పీవీసీ కార్డ్ అనేది వస్తుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి డ్యూ టు కోవిడ్ మనకి పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి చూజ్ యూర్ పేమెంట్ ఆప్షన్, ఇక్కడ మనం పేమెంట్ ఆప్షన్ అనేది టోటల్ పేయబుల్ అమౌంట్ 50 రూపీస్, ఇక్కడ 50 రూపీస్ అనేది మనం పే చేయాలి. అది ఎలాంటి ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చాడు చూడండి, క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం పే చేయొచ్చు, అలాగే యూపీఐ ద్వారా కూడా మనం అమౌంట్ అనేది 50 రూపాయలు పే చేస్తే మనకి పీవీసీ కార్డ్ అనేది మన ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక చూడండి నేను యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటున్నాను. సో పే చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ యూపీఐ ఆప్షన్స్ ఇక్కడ చూడండి, యూపీఐ ఆప్షన్స్ గూగుల్ పే, ఫోన్పే, భీమ్ యూపీఐ, పేటిఎం, అమెజాన్ పే, ఎనీ యూపీఐ ఐడి. సో ఇప్పుడు మనం ఫోన్పే ద్వారా అయినా సరే, గూగుల్ పే అయినా సరే, భీమ్ యూపీఐ ద్వారా అయినా సరే మనం అమౌంట్ అనేది పే చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఫోన్పే మీద క్లిక్ చేసి ఇక్కడ యూపీఐ ఐడి ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తే మనకి మన యూపీఐ ఐడి వెరిఫై అవుతుంది. సో నెక్స్ట్ ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి అమౌంట్ అనేది మనకి ఫోన్పేకి ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది పే చేయమని. సో అప్పుడు మనం ఫోన్పే అని ఓపెన్ చేస్తే మనకి పే అనే ఆప్షన్ చూపిస్తుంది 50 రూపీస్, అక్కడ క్లిక్ చేసి మనం అమౌంట్ అనేది పే చేస్తే మనకి సక్సెస్ఫుల్గా మనం ఆధార్ కార్డు పీవీసీ ఆధార్ కార్డు అనేది అప్లై చేసుకున్నట్టు మనకి మెసేజ్ కూడా వస్తుంటుంది. సో ఒక్కోసారి మెసేజ్ కూడా రాదు, ఏం భయపడకండి, మెసేజ్ రాకపోయినా మీకు పీవీసీ కార్డ్ అనేది మీకు పోస్ట్ ద్వారా వస్తుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్, ఇక్కడ డ్యూ టు కోవిడ్-19 పాండమిక్ డెలివరీ ఆఫ్ ఆధార్ పీవీసీ కార్డ్స్ త్రూ స్పీడ్ పోస్ట్ మే బీ డిలేడ్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఈ కోవిడ్ పాండమిక్ ఉండడం వల్ల మనకి పీవీసీ ఆధార్ కార్డులు రావడానికి లేట్ అవుతుందంట ఫ్రెండ్స్, ఎటువంటి టెన్షన్ పడకండి, లేట్ అవుతుంది, కాకపోతే రావడం మాత్రం పక్కా వస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి అప్లై చేసిన తర్వాత మన స్టేటస్, ఆధార్ పీవీసీ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మై ఆధార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కిందకైతే స్క్రోల్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసుకుంటే చెక్ ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ పీవీసీ ఆధార్ కార్డ్ స్టేటస్ అంటే ప్రింటింగ్లో ఉందా లేకపోతే ఎక్కడి వరకు వచ్చింది అనేది మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, నేను మీకు చూపిస్తాను. సో స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా చెక్ ప్రింట్ స్టేటస్ అనే అంశం కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి, ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసేయండి. మై మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్, చెప్పాను కదా ఇంతకుముందు రిజిస్టర్ కాదు, ఆధార్ కార్డులో రిజిస్టర్ లేని మొబైల్స్ అయితే ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి రెండు ఓటు బటన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. సో నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను అదే మొబైల్ నెంబర్ ఇది టిక్ మార్క్ అనేది ఇవ్వకుండా ఇక్కడ క్యాప్చర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి ఓటీపీ సెండ్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ చెక్ యువర్ మొబైల్. సో ఇప్పుడు నాకు మళ్ళీ ఓటీపీ అయితే వచ్చింది, ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీ ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ అయితే ఇస్తాను. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో మన ఆధార్ పీవీసీ కార్డు ప్రింట్ స్టేటస్ అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ప్రింట్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి స్టేటస్ పేమెంట్ ఫెయిల్డ్. సో మీకు చెప్పడం కోసం నేను పేమెంట్ అనేది చేయలేదు, సో నేను ఆల్రెడీ అప్లై చేశాను, నాకు వచ్చేసింది.
సో మీకు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేశాను. ఇక్కడ చూడండి పేమెంట్ ఫెయిల్డ్ అని వచ్చేసింది, ఇక్కడ పేమెంట్ ఫెయిల్డ్. సో కిందికి స్క్రోల్ చేసుకుంటే సక్సెస్ ఉంటుంది చూడండి, స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్, ఆల్రెడీ రిక్వెస్ట్ డేట్, యువర్ పీవీసీ కార్డ్ హ్యాస్ బిన్ ప్రింటెడ్ అండ్ డిస్పాచ్డ్, ఇట్ విల్ బి హ్యాండ్ ఓవర్ టు డిఓపీ ఫర్ డెలివరీ త్రూ స్పీడ్ పోస్ట్ సర్వీస్ ఎట్ యువర్ రిజిస్టర్ అడ్రస్. మీ అడ్రస్కి ఈ స్పీడ్ పోస్ట్లో మనకి డెలివరీ అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ కూడా ఉంటుంది, ఈ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ ఎంటర్ చేసి కూడా మనం స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఆధార్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్ ఇచ్చేసి స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీ మొబైల్లో కానీ మీ సిస్టంలో కానీ పీవీసీ ఆధార్ కార్డు కోసం అనేది అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది ఏటీఎం కార్డు లాగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకోండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.